టమాటో నిల్వ పచ్చడి మధ్యం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. టమాటా నిల్వ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మీ స్టైల్లో మీ నిల్వ పచ్చడి ఎలా పెడతారు స్టార్ట్ చేద్దాం. మరి షూర్ అండి, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఇందులో మనం టమాటా ముక్కలు కట్ చేసేసుకొని పెట్టుకుంటాము. కొద్ది మీడియం సైజ్ లో కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. అంటే ఆయిల్ అది ఆయిల్ లో మగ్గించాల్సిన అవసరం లేదా? ఆహా లేదు లేదు, ఇది వేసిన తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత దాని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటాము, సాల్ట్ వేసుకుంటాము. ఓకే ఓకే, సో ఇది మీ నాగార్జున సాగర్ స్పెషల్ పచ్చడి అని చెప్పొచ్చు. yes. చింతపండు తగినంత రెండు రెమ్మలు మూడు రెమ్మల వేసుకుంటాము. కానీ ఈ మధ్యన వస్తున్న టమాటాలో పెద్ద పులుపు ఉండట్లేదండి. yes. అవి స్వీట్ ఉంటున్నాయి అవునండి కదా, కాస్త పుల్లగా తినాలి అనుకున్నప్పుడు పసుపు వేస్తున్నాను మాదిరి కదా. సో ఇది బాగా ఉడకాలి. ఓకే, సో అది ఉడికేలోపు చక్కగా మీ గురించి ఏమన్నా మాకు ఇంట్రెస్టింగ్ టిప్స్ చెప్, మీ ప్రొఫెషన్ కి సంబంధించి. బ్యూటీషియన్ అన్నారు కదా, సో మీకు ఏదన్నా ఉందా? నేను సోషల్ వర్కర్ని కూడా. ఓకే, మీకు క్లినిక్ ఉందా, పార్లర్ లాంటిది? పార్లర్ ఉందండి, నా పేరు పైనే ఉంది, తారా బ్యూటీ పార్లర్. ఎస్. ఓకే, ఏమేమి సర్వీసెస్ ఉంటాయి మీ దగ్గర? బ్రైడల్ చేస్తాను, సో ఫేషియల్స్ లో చాలా ఎక్స్పర్ట్, ఫేషియల్ ఎక్స్పర్ట్, మసాజెస్ లో చాలా ఎక్స్పర్ట్ నేను. ఓకే, సో టాప్ 1 లో కూడా వచ్చాను, టాప్ 10 లో వచ్చానండి నేను హైదరాబాద్ లో. ఎగ్జామ్ కి వచ్చాను, అటెండ్ అయ్యాను, టాప్ 10 ప్లేస్ లో వచ్చాను. ఎగ్జామ్ ఏంటి? దీంట్లో కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, స్టడీ ఉంటుంది, బ్యూటీషియన్ లో కూడా స్టడీ ఉంటుంది. ఓకే, ఎన్ని మంత్స్ కోర్స్ అండి? ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది మీరు చెప్పేది. యా, కంపల్సరీ 1 ఇయర్ ఉంటుందండి. 6 మంత్స్ అంటారు, 3 మంత్స్ అంటారు, ఏది నాట్ పాసిబుల్. ఐబ్రోస్ లో కొంచెం తేడా వచ్చినా కానీ అంతే. సో కేర్ఫుల్ గా నేర్చుకోవాలి, 1 ఇయర్ పడుతుంది నేర్చుకోవడానికి ఖచ్చితంగా. అంటే 1 ఇయర్ పడుతుంది, 6 మంత్స్ ట్రైన్ అవుతాము. ఒక 6 మంత్స్ మనం ఎక్స్పీరియన్స్ కోసం వర్క్ చేసామనుకోండి, సో అలా. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము మాధురి. సో ఇప్పుడు కొద్దిగా వేగింది కదా, సో ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సాల్ట్ కూడా ఇప్పుడు కొద్దిగా వేసుకుందాము. మెయిన్ ఐబ్రోసే అండి, ఫేషియల్స్ అంటే మసాజ్ లో ఈజీగా వచ్చేసే స్టెప్స్, ఏదో చూసామా చేసామా అన్నట్టు ఉంటుంది. కానీ ఐబ్రోస్ హెయిర్ కట్స్ మెయిన్. ఈ మసాజ్ అన్నారు కదా, మసాజ్ లో కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి. స్ట్రోక్స్ ఎక్కడ ఇవ్వాలో అక్కడే ఇవ్వాలి, అన్ని చోట ఇచ్చారనుకోండి పేషెంట్ అయిపోతారు. ఓకే, కాస్త పేషెంట్ అయిపోతారు. సో ఇవన్నీ జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎస్, స్కిన్ కి సంబంధించి అనాలిసిస్ కూడా చేయాల్సింది ఉంటుంది కదా మీరు. సో ఇంకొక సైడ్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని పోపు కూడా పెట్టేసుకుందాం, ఒక ఫాస్ట్ గా అయిపోతుంది. సరే, సో ఇక్కడ పాన్ కి నేను స్టవ్ కూడా ఆన్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆయిల్ వేసుకుందాం పోపు కోసం కదా ఇది. ఎస్, పోపు కోసం. దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది మాధురి. సో మనం దీనికి ఆయిల్ మామూలు ఆయిల్ కాకుండా నువ్వుల నూనెని యూజ్ చేస్తాము. ఓకే, నూనె కూడా ఎక్కువే తీసుకుంటాము, ఎందుకనంటే ఇది మొత్తం పీల్ చేసుకుంటుంది. టమాటా ముక్కలు నిల్వ పచ్చడి కదా, ఓకే, సో లాగేస్తుంది. సరిపోతుంది ఇక్కడ ఆయిల్ మనకి? యా, సరిపోతుంది. సో ఆయిల్ వేడెక్కాక చూసారా, టమాటో ముక్కలు కూడా వేగిపోయాయి, మిక్సీ పట్టే అవసరమే లేదు, గుజ్జు అయిపోయింది. ఎస్. నెక్స్ట్ అండి, ఇక్కడ మనము ఆయిల్ కూడా వేడి చేసుకుందాము. సో పోపు దినుసులు వేసుకుందాము.
ఆయిల్ వేడికి ఇంకా జీలకర్ర వేసాము మధురి సో నెక్స్ట్ ఆవాలు వేస్తున్నాము ఓకే మెంతులు ధనియా పౌడర్ ఆవ పౌడర్ ఇవన్నీ కూడాను మనం ముందు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాము ఓకే సో మేతి పౌడర్ వేసుకుంటున్నాం ఎక్కువ వేసుకుంటే చేదు ఎక్కుతుంది సో తగినంత మేతి పౌడర్ వేసుకుంటున్నాము ఆవ పౌడర్ వేసుకుంటున్నాము ఓకే ధనియా పౌడర్ వేసుకుంటున్నాము జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాము ఓకే సో అన్ని పొడులు ఇక్కడ yes సో ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఓకే టమాటో అయిపోయింది మనకి యా మ్యాగ్నెట్ ఉడికిపోయింది అలాగే ఇది ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాము పసుపు వేసుకుంటున్నాం మాధురి మాధురి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను ఓకే కరివేపాకు వేస్తున్నాను మాధురి ఓకే ఇది చల్లారాక కారం మట్టుకి ఇంతవరకు నేను వేయలేదు మీరు అది అబ్జర్వ్ చేశారో లేదో అవును సో కొద్దిగా ఆయిల్ చల్లారాక కారం వేసుకుంటాను తారా గారు మనకి తాలింపు కూడా చల్లబడింది ఇప్పుడు yes సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం సో ఇందులో మనం కొద్దిగానే salt వేసుకున్నాము రుచికి తగపడ మళ్ళీ ఇందులో వేసేసుకుందాం తగినంత ఇది చల్లారాక మనం కారం వేసుకోవాలన్నాం కదా సో ఇప్పుడు మనం కారం వేసుకుందాం ఓకే సో అయిపోయినట్టే కదా yes మాధురి ఒకసారి కలిపేసుకోండి కారం కాస్త వేడిగా ఉన్నప్పుడు వేసామంటే మొత్తం ఇదంతా పొగబట్టేసి దగ్గొచ్చేస్తుంది సో రెడీ అయిపోయింది yes ఈ టమాటో ముక్కల్ని అందులో వేసేస్తాను నేను వేనా yes వావ్ టమాటా నిల్వ పచ్చడి ఇది రైస్ లో కూడా బాగుంటుంది అనిపిస్తుంది కదా రైస్ లో బాగుంటుంది చపాతీలో బాగుంటుంది సూపర్ చూడడానికి చాలా కలర్ఫుల్ గా తాలింపుతో కలకలలాడిపోతుంది తీసేసుకుందామా ఇంకా yes సో రెడీ అయిపోయింది మన టమాటా నిల్వ పచ్చడి మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి టమాటో నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు టమాటోలు 3 చింతపండు కొద్దిగా పసుపు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత నువ్వుల నూనె 1/2 కప్పు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి 1/2 టేబుల్ స్పూన్ ఆవ పొడి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ ఎండుమిరపకాయలు 2 వెల్లుల్లి రెబ్బలు 4 ఉప్పు తగినంత కారం 2 టేబుల్ స్పూన్లు టమాటో నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో టమాటో ముక్కలు చింతపండు పసుపు నూనె ఉప్పు వేసి బాగా కలుపుకొని టమాటో ముక్కలు దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నువ్వుల నూనె వేసి వేడయ్యాక జీలకర్ర ఆవాలు మెంతి పొడి ఆవ పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి ఎండుమిరపకాయలు పసుపు వెల్లుల్లి రెబ్బలు ఉప్పు వేసి చల్లారిన తర్వాత కారం వేసుకుని బాగా కలుపుకుని టమాటో ముక్కలను ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టమాటో నిల్వ పచ్చడి రెడీ